Hi viewers, welcome to Telugu Job Portal. Food Corporation of India FCI Assistant General Manager notification ki online ni ye vidhanga apply cheyali video meeku explain chesanu. Video chivari varaku chudandi. Online application pai meeku oka avagahana dostundi. Selection process, examination pattern ye vidhanga untundi, salary information already ku video upload chesanu nenu. Link description lo undi. Poorthi samacharam kosam aa video chudandi. ప్రజెంట్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే కంటే ముందు కొన్ని డీటెయిల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు బయట నెట్ సెంటర్లో అప్లై చేస్తున్న వారికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కాంటాక్ట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వాళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిగ్రీ పీజీఎంకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారు, ఏ ఆర్గనైజేషన్, ఇవి ఇస్తే సరిపోతుంది. ఫీజ్, కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, వారికి ఫీజు అవసరం లేదు, మిగతా వారు ఫీజు పే చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, ఇవి కూడా మీరు మోడిఫై చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా మోడిఫై చేయాలని మీకు అనుభవం ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 60-step ప్రాసెస్. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీరు వెంట వెంటనే అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు ప్రాబ్లం వచ్చి అప్లికేషన్ మధ్యలో ఆగిపోయినా కూడా మీకేం ప్రాబ్లం లేదు. జస్ట్ మీ బేసిక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేసుకుని మళ్ళీ మీరు తర్వాత మిగతా అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత పర్సన్ ఇన్ఫర్మేషన్ అంటే మీ కాంటాక్ట్ అడ్రస్ కానీ, ఎగ్జామ్ సెంటర్స్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ ప్రివ్యూ చేసుకుంటారు. అప్లోడ్స్ అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉంటుంది. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు లేని వారికి అప్లికేషన్ ఇక్కడతో పూర్తవుతుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 31 మార్చ్ ఆఫ్టర్నూన్ 4 PM వరకు అవకాశం ఉంది. తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి, అంటే మీరు పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి April 15 వరకు అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీకు ఎడిట్ చేయాలన్నా, ఫైనల్గా మీరు అప్లోడ్ చేయాలన్న మీ అప్లికేషన్ని పూర్తిగా కూడా అది లాస్ట్ డేట్. కొంతమంది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి వదిలేస్తారు, తర్వాత సబ్మిట్ చేద్దామని. ఫైనల్ సబ్మిట్ అవ్వడంత వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎటువంటి మీకు ఆప్షన్ ఏమీ లేదు, జస్ట్ ప్రింట్అవుట్ తీసుకోవడం మాత్రమే. ముందుగా కొత్త వారం దగ్గర క్లిక్ చేయాలి, ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటే లాగిన్ అవుతారు. మీరు ఒకసారి కింద ఇక్కడ చూడండి ఏ విధంగా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, ఒకసారి చదివి అప్పుడు మీరు అప్లోడ్ చేయండి. సో మరి ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటే అప్లికేషన్ అనేది సాఫీగా సాగుతుంది. ఆ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవి కూడా మీరు ఒకసారి ఈ బ్రౌజర్నే అండ్ మినిమం ఈ వెర్షన్ మీరు మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి, పూర్తి సమాచారం చూద్దాం. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే ఇది స్కిప్ చేసి అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా నేను స్కాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. మీరు స్కానర్ కనెక్ట్ చేస్తున్నారు సిస్టమ్కి, బయట లేదు మీరు నెట్ సర్వర్లో చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సైజ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ రిజల్యూషన్ డిపిఐ ఉంటుంది, అది 200 పెట్టుకోవాలని చెప్పారు అప్లికేషన్ మినిమమ్. మీరు మరీ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఇమేజ్ సైజ్ అనేది ఇంక బాగా ఎక్కువ వచ్చేస్తుంది క్వాలిటీ. అప్పుడు మీరు మోడిఫై చేద్దామన్నా సరే నోటిఫికేషన్ సైజ్ ప్రకారం సైజ్ రాదు. సో మినిమం 200 మెయింటైన్ చేయండి. తర్వాత ఇక్కడ ఫైల్ టైప్ వచ్చి జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి. స్కాన్ చెప్తే జస్ట్ మీరు ఏమైతే పెడతారో డాక్యుమెంట్స్ మొత్తం స్కాన్ అయిపోద్ది. ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్, ఆ డిక్లరేషన్ రాయండి. తర్వాత నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు, అది లింక్ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను. హౌ టు అప్లై అనే సెక్షన్లో డిక్లరేషన్ వారు ఏమైతే మెన్షన్ చేస్తారో మీరు రాయవలసి ఉంటుంది. మీరు చేత్తో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఏ పెన్తో సైన్ పెట్టమంటారు అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అవి మీరు స్కాన్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఈ విధంగా ఒక శాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డిక్లరేషన్, తర్వాత లెఫ్ట్ థంబ్. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో చూద్దాం. ప్రజెంట్ నేను ఈ ఫోటోని పెయింట్తో ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఈ విధంగా వస్తుంది కదా, నేను ఇక్కడ పైన సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా చేసి నేను క్రాప్ అంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని జేపీజీని సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ మీద నేను ఫోటోని ఇస్తున్నాను అనమాట. సేవ్ అంటున్నాను. సో మళ్ళీ ఒకసారి ఈ ఫోటో మనం నార్మల్గా మనం క్రాప్ చేస్తాం స్కాన్ చేసిన ఇమేజ్ని. దీన్ని మీరు ఏం చేస్తారు, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింటర్ అండి. ఇక్కడ రీసైజ్ ఆప్షన్ పిక్సెల్స్లోకి వెళ్ళి కింద మెయింటైన్ ఆస్పిరేషన్ టిక్ తీసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 200x230 ఇవ్వండి. అది ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజ్. ఇది మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ జేపీజీ అని చెప్పి ఫోటోగ్రాఫ్ ఇలా ఇచ్చేయండి సేవ్. ఇక్కడతో మీ ఫోటోగ్రాఫ్ అనేది పూర్తి అయిపోయింది. తర్వాత సేమ్ మళ్ళీ చూసి ఓపెన్ చేయండి. ఇది పెయింట్ ద్వారా మీరు ఇక్కడ నుంచి మార్పు చేయొచ్చు. మళ్ళీ వీడియోకి సేవ్ అవసరం లేదు. ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి జస్ట్ ఇలా సెలెక్ట్ చేయండి. ఇది
క్రాప్ అనండి, ఫైల్ లైక్ అనండి, ఇక్కడే మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ అనండి, జేపీఎస్జీ డెస్క్టాప్ అయిన మీరు సిగ్నేచర్. తర్వాత నేను మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను. సరే ఈ సైజ్ మనకి మళ్ళీ చెప్పండి సార్, సైజ్ నేను యాక్చువల్గా వేరే పెట్టాలి. ఇది సైజ్ చిన్న సైజ్, ఇంతకుముందు సైజ్ కాదు, ఇది సైజ్ మార్చాలి. దానికి జస్ట్ ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ఇలా క్రాప్ అని పీసెస్లోకి వెళ్ళి పిక్సెల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు 140x60 చేయండి మీరు. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ జేపీజీ. క్లోజ్ చేసేయండి, మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ పెయింట్. చాలామంది డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, ఫోటోషాప్లో చేస్తారు, కొంతమంది ఆన్లైన్ చేస్తారు, మీ ఇష్టం అది. జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, క్రాప్ అనండి. తర్వాత మీరు ఇక్కడ రీసెస్లోకి వెళ్ళండి, టిక్ తీసేయండి. ఇక్కడ మీకు ఏంటంటే 240x240 ఇది సైజు. సేవ్లోకి వెళ్ళి జేపీజీ, ఓకే, లెఫ్ట్ థంబ్ సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్. ఇక్కడ మీకు డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ మీరు ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి. క్రాప్ అనండి, రీసెస్లోకి వెళ్ళండి, పిక్సెల్స్ టిక్ తీసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 800x400 ఇది సైజు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ జేపీఎస్జీ, డిక్లరేషన్ సేవ్. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, డిక్లరేషన్. సో ఇదండి ఫార్మాట్. మీరు నార్మల్గా జాగ్రత్తగా ఏమైతే డిపిఐ చెప్పారు అది పెట్టి స్కాన్ చేసి మీరు ఎలా క్రాప్ చేసుకుంటే మీకు కావాల్సిన సైజులో వచ్చేస్తాయి అన్నీ కూడా. సో ముందుగా క్లిక్ ఇన్ఫై న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంతా ఇచ్చేస్తే, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ వస్తుంది. వాటిని యూజ్ చేసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు అప్లికేషన్ కంటిన్యూ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు లాగౌట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్ లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏ విధంగా ఒక మెసేజ్ వస్తుంది, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. తర్వాత మీరు అంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒకసారి మీ ఈమెయిల్ చెక్ చేసుకుంటే ఈ విధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ కూడా ఈమెయిల్ ఉంటుంది. ఒకవేళ మీకు మీరు మర్చిపోయినా సరే పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఈమెయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వస్తుందండి మీకు ibpsreg@ibps.in అని చెప్పి. సో వన్స్ మీరు ఆ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ప్రాపర్ సైజులో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కనిపిస్తాయి మీకు. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, మీ యొక్క కేటగిరీ మొత్తం ఇక్కడ 1x1 ఉంటాయండి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత మీరు డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీ అయితే ఎస్ లేకపోతే నో, మీకు ఏమైతే కేటగిరీ ఉంటుందో ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఎస్సీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో వీళ్ళకి కొంత రిలాక్సేషన్ కానీ రిజర్వేషన్ అప్లై అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఆ సర్టిఫికేషన్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, డేట్ మొత్తం ఎంటర్ చేయాలి. తర్వాత మీరు రిలీజ్ మైనారిటీ కమ్యూనిటీ చెందిన వారా కాదు అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అంతా ఉంటుంది. తర్వాత అప్లై చేసే క్యాండిడేట్ యొక్క అంటే వాళ్ళకి ఎవరైనా ట్విన్స్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారా, కొంతమందికి ఇద్దరు ట్విన్స్ ఫీమేల్ ఉంటారు, ఇద్దరు మేల్ ఉంటారు, కొంతమంది మేల్ ఫీమేల్ ఉంటారు ట్విన్స్ బ్రదర్స్, అలా ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఎస్ ఉంటే కనుక వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళ యొక్క నేమ్ ఏంటో ఎంటర్ చేయండి, సరిపోతుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మొత్తం ఉండాలి. నెక్స్ట్ మనకి అడ్రస్, అడ్రస్ ఎంటర్ చేయండి. రెండు ఒకే అడ్రస్ అనుకుంటే టిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది అడ్రస్ కింద కాపీ అయిపోతుంది, మళ్ళీ ఎంటర్ చేయక్కర్లేదు. కొంతమంది వేరే వేరేగా ఉంటుంది అడ్రస్, పర్మనెంట్ ఒక అడ్రస్ ఉంటుంది, కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఇంకోటి ఉంటుంది, అదైతే విడివిడిగా ఎంటర్ చేయండి, లేదా ఒకటి ఎంటర్ చేసి టిక్ చేస్తే మీకు సేమ్ కాపీ అయిపోతుంది కింద. నెక్స్ట్ ఇక్కడ ఫీజు మీకు కనిపిస్తుందండి, మీరు పెట్టిన కేటగిరీని బట్టి ఫీజు ఎగ్జామ్షన్ ఉందా, ఎంత అయితే ఫీజు చూపిస్తుంది మీకు. మీరు కమ్యూనిటీ సంబంధించిన పైన కేటగిరీ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఎటువంటి చేంజెస్ ఉండవు అని చెప్పి చెప్తుంది, మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి అన్నీ కూడా.
రిలీజ్ మైనారిటీ కమ్యూనిటీలు మీరు ఏంటంటే బుద్ధిస్ట్ క్రిస్టియన్ కానీ జైన్ ముస్లిం సిక్ పార్సీస్ ఎవరైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు అంతా అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అది క్లిక్ చేయగానే మీరు ఏమన్నా ఫామ్లో ఆప్షన్స్ మిస్ చేశారా, మిస్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. అన్ని క్లియర్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ కలెక్ట్ వస్తుంది, ఓకే అని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఇంకా సో మీరు పెట్టిన కేటగిరీ మట్టుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కేటగిరీకి అలా చూపిస్తుంది అనమాట మీకు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫీజు ఏది, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, ఏ క్లాస్ మొత్తం ఎంటర్ చేయాలి, మీరు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు ఇంకా ఏమైనా ఎక్కువ ఉంటే యాడ్ మోర్ అంటే ఇంకో రో యాడ్ అవుతుంది అది. ఆ తర్వాత లాంగ్వేజ్ మీకు ఎన్ని వచ్చి మొత్తం రాయడం, మాట్లాడడం, చదవడం అవి సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ చేయండి. వాల్యూ డీటెయిల్స్ అనండి. తర్వాత మీకు ఏంటంటే మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ కింద ఒకసారి డిక్లరేషన్ టిక్ చేయాలి. తర్వాత మొత్తం మనకి కిందకు వస్తుంది తర్వాత బాగా ఇక్కడ మీరు డిక్లరేషన్ టిక్ చేయాలి, తర్వాత టిక్ చేయాలి, సిగ్నేచర్ కింద టిక్ చేయాలి. సో ఇవి మెయిన్ డిక్లరేషన్స్. ఫైనల్ సబ్మిట్ అనగానే ఎటువంటి చేంజెస్ ఉన్నామని చెప్తుంది, ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏమైతే అప్లోడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకే అనండి. క్లియర్గా ఉంటే తర్వాత డిక్లరేషన్ చూపిస్తుంది, ఓకే. మీరు సబ్మిట్ చేయగానే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఇలా ఉంటుంది, ఎటువంటి మోడిఫికేషన్ ఉండవని చెప్పేసి. అన్ని క్లియర్గా ఉంటే ఓకేనండి. సో వన్స్ మీకు మీరు ఏమైతే ఎంటర్ చేశారో అంటే ఫీజు ఉన్నది, ఇక్కడ ఫీజు పే చేయాలి. మిగతా అప్లికేషన్ ఎక్కడ పూర్తి అయిపోతుంది, ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిట్ అయిపోగానే ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ డాక్యుమెంట్స్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా సమయం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, ఫీజు పే చేస్తే అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్ బై వన్. విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఇందులో మీకు ఏంటంటే ఇక్కడ టాప్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పి ఒక కాపీ మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది మీరు బయట నెట్ కేఫ్ లేకుండా మీరు అప్లై చేశారనుకోండి, ఇక్కడ ప్రింటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ఆల్రెడీ సిస్టమ్ కనెక్టే ఉంటుంది ప్రింటర్ అది. వాళ్ళు చెప్తే ఒక కాపీ మీకు ప్రింట్ ఇచ్చేస్తారు ఆఫ్లైన్లో, అది ఒక ఆఫ్లైన్ మీరు కాపీ పెట్టుకోండి, పీడిఎఫ్ సేవ్ చేసి ఈమెయిల్కి ఒక కాపీ మీరు సబ్మిట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎఫ్సిఏ సంబంధించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.